స్టార్ట్ మొక్క నీటి సంబంధం అంటే మొక్కలతోటి నీరు ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంటుంది మొక్కలకు ఏ విధంగా నీరు సహాయపడుతుంది అనేటటువంటి విషయాల గురించి ఇక్కడ ఈ పాయింట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మొక్కలు అనేటటువంటివి నీటిని పీల్చుకోవడం నిర్విరామంగా జరిగేటటువంటి ప్రక్రియ ఈ నిర్విరామంగా జరిగేటటువంటి ప్రక్రియ లోపల మృతికలో నుండి నీటిని ఖనిజ లవణాలతో పాటుగా అంటే మొక్క పెరుగుదలకు కావలసినటువంటి నీరు ఒకటే కాకుండా మృతికలో ఉండేటటువంటి అనేక రకాల ఖనిజ పోషకాలను సూచించి ఆ ఖనిజ పోషకాలను ఎక్కడైతే ఆవశ్యకత ఉంటుందో ఆ భాగాలకు చేరవేయడానికి ముఖ్య పాత్ర వహించేటటువంటి నిర్మాణమే నీరుగా చెప్పుకోవచ్చు దీనితో పాటుగా పత్రాలలో తయారు చేయబడినటువంటి అనేక రకాల ఆహార పదార్థాలు ఇందులో ముఖ్యంగా గ్లూకోజ్ ఫ్రక్టోజ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇవన్నీ వివిధ రకాల పదార్థాలు తయారు చేయబడినటువంటి ప్రదేశంలో జల విశ్లేషణము చెందించబడి అంటే వాటిని డైల్యూట్ చేయబడి ఆ తర్వాత జల విశ్లేషణం గావించబడిన తర్వాత అవి వాహకాల ద్వారా వివిధ ప్రదేశాలకు రవాణా చెందడం జరుగుతుంది కనుక నీరు అనేటటువంటిది మొక్కల పెరుగుదలలో ప్రధానమైనటువంటి ఆవశ్యకముగా పేర్కొనడం జరుగుతుంది ఇది మృతిక నుండి వేర్ల ద్వారా లేదా మూలకేశాల ద్వారా శోషించబడుతుంది కనుక ఈ శోషించబడినటువంటి నీరు మొక్కలో ఎంత భాగము వినియోగించుకోబడుతుంది ఒకసారి శోషించుకోబడ్డ తర్వాత మళ్ళీ నీరు శోషించుకోవడం జరుగుతుందా ఒకవేళ జరిగితే అది ఎందుకు శోషించాలి ఒకసారి పీల్చి కూడా సరిపోతుంది కదా మళ్ళీ ఎందుకు అవసరము అనేటటువంటి క్వశ్చన్ గురించి చూద్దాం కనుక మొక్కలు నీరును శోషించేటప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఒక పుచ్చకాయ తీసుకోండి పుచ్చకాయ మీన్స్ వాటర్ మిలాన్ తీసుకున్నప్పుడు దాంట్లో అరౌండ్గా 92% వరకు నీటితో నిర్మితమై ఉంటుంది ఒక వాటర్ మిలాన్ లోపల 92% వరకు నీటితో నిర్మితమై ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కనుక మిగతా 8% మాత్రము ఖనిజ పోషకాలను కలిగి ఉంటుంది కనుక అతి ఎక్కువ పరిమాణం లోపల నీరు కలిగి ఉండడం జరుగుతుంది అంటే మొక్కల యొక్క పొడి బరువులో 10 నుండి 15 శాతం వరకు మొక్క యొక్క పొడి బరువులో 10 నుండి 15 శాతం వరకు నీటితో నిర్మితమై ఉంటుంది కనుక అన్ని రకాల అంటే ఒక మొక్క లోపల అన్ని రకాల ప్రదేశాల లోపల ఒకే పరిమాణంలో నీరు ఉంటుందంటే ఉండదండి ఇవి దారియూత కణాల లోపల దారియూత కణాలు అంటే దృఢమైనటువంటి కణ నిర్మాణాలు లోపల నీటి యొక్క శాతం తక్కువగా ఉండి లేతగా ఉండేటటువంటి ప్రదేశాలు అంటే మృదు కణజాలముతో నిర్మితమైనటువంటి ప్రదేశాల లోపల నీటి యొక్క గాఢత ఎక్కువగా ఉంటుంది కనుక ఈ నీటి విభేదనము ఒక మొక్క లోపల వివిధ ప్రదేశాల్లో వివిధ గాఢతల్లో విభేదించబడి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది దీనితో పాటుగా శోషించబడినటువంటి నీరు అంటే మొక్కలు అనేటటువంటివి శోషించబడినటువంటి నీరు అనేటటువంటిది నిర్విరామంగా శోషించబడుతుంది అని అంటే ఖనిజ మూలకాల యొక్క ఆవశ్యకత ఆ మొక్క పెరుగుదలకు అవసరము కనుక ఆ నీరు నిర్విరామంగా శోషించబడితే కానీ ఆ ఖనిజ పోషకాలు మృతికలో నుండి శోషించబడవు కనుక నీరు శోషణ అనేటటువంటిది నిర్విరామంగా జరగాలి మరి ఈ శోషించబడిన నీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క లోపల ఆవ మొక్క చూడండి ఆవ మొక్క లోపల ఒక రోజు లోపల ఆ మొక్క సైజు లోపల 6 లీటర్ల వరకు నీటిని శోషించగలుగుతుంది 6 లీటర్ల నీటిని ఒక రోజులో శోషించగలుగుతుంది అంటే ఆ మొక్క 6 లీటర్ల నీటిని ఆ బాడీలో ఉంచుకుంటే అంటే ఆ మొక్క అంతర్నిర్మాణం ఉంచుకుంటే ఆ మొక్క ఉండగలుగుతుందా ఉండలేదు కనుక ఈ విధంగా వివిధ రకాల మొక్కల లోపల ఆ నీరు అనేటటువంటిది మొక్కల యొక్క పత్రాల ఉపరితలము మరియు అధోతలము లోపల ఉండేటటువంటి పత్ర రంధ్రాల ద్వారా బాష్పోచ్చేక రూపములో నీరు ఆవిరైపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ విధంగా నిర్విరామంగా నీరు ఆవిరైపోతూ ఉండడం ద్వారా ఆ పత్ర ఉపరితలం మొత్తం చల్లబడమే కాకుండా వాయువుల యొక్క వినిమయము జరుగుతుంది వాయువుల యొక్క వినిమయం అనగానే కార్బోహైడ్రేట్స్ మరియు ఆక్సిజన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్లు అనేటటువంటి వాయువులు అంతర్భాగంలో నుండి లోపలికి వెలుపలి వైపుకు వెలుపలి నుండి అంతర్భాగంలోకి విసరణ చెందడానికి పత్ర రంధ్రాలు ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది దీనికి తోడుగా బాష్పోచ్చేకం అనేటటువంటి ప్రక్రియ ద్వారా అధికంగా శోషించబడబడినటువంటి నీరు బాష్పోచ్చేకము ద్వారా ఆవిరైపోవడం అనేటటువంటిది జరుగుతుంది తో పాటుగా మా ఫర్ ఎగ్జాంపుల్ ఒక విత్తనం ఉందండి ఒక విత్తనం తీసుకున్నాం అంటే శనగలు సైసర్ అరైటీనం అనేటటువంటి ఒక విత్తనం లోపల నీళ్ళు ఉంటాయండి
ఉంటాయి. దాంట్లో దాని పొడి బరువులో అరౌండ్గా 0.5% to 1% మాత్రమే వాటర్ అనేటటువంటి కలిగి ఉంటుంది. జీరో వాటర్ అయిపోయింది అంటే ఆ విత్తనం లోపల నీరు పూర్తిగా లోపించబడిందంటే ఆ విత్తనము మొలకెత్తడం అనేటటువంటి జరగదు. అందుకనే మనము చాలా రోజులు అంటే ఒక 2 సంవత్సరాల కన్నా ఎక్కువ సంవత్సరాలు విత్తనాలను నిల్వ చేసినట్లయితే ఆ విత్తనాలు మొలకెత్తవు అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఆ విత్తనాల లోపల ఉండేటటువంటి పొడి బరువులో 0.5 to 1% వాటర్ అనేటటువంటిది లోపించబడి ఉంటుంది. కనుక ఆ విత్తనము మొలకెత్తడం అనేటటువంటిది జరగదు. ఇట్లా వివిధ రకాల మొక్కల లోపల నీటి యొక్క ఆవశ్యకతను కలిగి ఉంటుంది. కనుక నీటి యొక్క సంబంధాన్ని తెలుసుకోవాలంటే మనము కొన్ని నిర్మాణాలను తెలుసుకోవాలి. అందులో నీటి శక్మము, నీటి శక్మము పడకుండా